విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ నేతల అరెస్ట్ ను రాష్ట్ర నాయకుడు మిడతల రమేష్ తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను హిందూ దేవాలయాలపై తొలగించడమే కాకుండా ఏ విధమైన పత్రాలు కూడా చూపించకుండా మున్సిపాలిటీ, రెవెన్యూ, కలెక్టర్ ఇలా ప్రమేయమేమీ లేకుండా కేవలం వైసీపీ నేతల ఆదేశాలకు కట్టుబడి పోలీసు బలగాలు మోహరించి హిందూ సంఘాల నేతలను అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దీంతో సంఘాల నేతలను అరెస్టు చేయడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి హిందూ భక్తులు తప్పకుండా సమాధానం చెప్తారు. ఏదైతే జీవ ప్రకారం లేకుండా ఇది ఏదైతే చేశారో ఇది అమానుషం. ఇంతమంది పోలీసులు గుడిని కాపాడలేకపోయారు, కానీ గుడిని కాపాడడానికి వచ్చిన భక్తుల మీద ఏ విధంగా చర్య చేయడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ, ఎండోమెంట్, ఆర్ఎండ్బి చేసి ఆ కమిటీ అయితే స్థానిక ప్రార్థన మందిర యొక్క కమిటీ కూర్చొని ఆ నిర్ణయం ప్రకారం మాత్రమే ప్రార్థనా మందిరంలో తాకే అర్హత ఉంది. అయితే నెల్లూరులో మాత్రం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు నిరోధకాలు ఇచ్చి స్థానిక ఎండోమెంట్ కమిటీని కానీ దేవాలయ కమిటీని కానీ భక్తులను కానీ సంప్రదించకుండా విధ్వంసకరంగా దేవాలయం పగలగొట్టడం జరిగింది. ఇది ఏమని ప్రశ్నిస్తే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ నేతలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించడం జరిగింది. అసలు తెలుగుదేశం పార్టీ నేతలను సైతం అరెస్టు చేయడం జరిగింది. అసలు ఈ ఆదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ దేవాలయాన్ని ఆర్ఎండ్బి కోసం రాసిచ్చే హక్కు ఈవోకు లేదు. అన్కండిషనల్గా ఎన్నోమెంట్స్ అధికారులు ఈవోను సస్పెండ్ చేయాలి, అతను ఉద్యోగం నుంచి తొలగించాలి. ఈ యొక్క ఆలయానికి భూములు కూడా ఉన్నాయి, స్థిరాస్తులు ఉన్నాయి. అటువంటి ఆలయాన్ని ఈరోజు ఎన్నోమెంట్ అధికారులు ఈవో ఇతర వైసీపీ నేతలతో లాలూచి పడి మాకు అభ్యంతరం లేదు దేవాలయం కొట్టేస్తామని చెప్పాడంటే ఇది హిందూ ధర్మం మీద దాడి. అసలు ఆ ఈవోకి ఉద్యోగం చేసే అర్హత లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తున్నాం, నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలకు స్పష్టంగా చెప్తున్నాం, మీకు అధికారం ఉంది కదా, కార్పొరేషన్ పదవులన్నీ మాయేనని చెప్పి మీరు విధ్వంసకరంగా అర్థం చేసుకుంటున్నారు. తిరుగుబాటు తప్పదు, మీకు పతనం తప్పదని చెప్పి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం.